ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన నాయకులు అందరం కూడా జన సైనికులు వీరమైలు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ వెళ్లి చూసి రండి రిపోర్ట్ ఇమ్మని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ రావడం జరిగింది క్షేత్రస్థాయి పరిశీలన చేయడం జరిగింది ఈ పరిశీలనలో చాలా ఆశ్చర్యకరమైన అంశాలు మాకు వెల్లడయ్యాయి మొదటిగా ఒక రెండు కొండల్ని పూర్తిగా సమూలంగా తీసేసి దాని ప్లేన్ ల్యాండ్ చేశారు అది గవర్నమెంట్ కొండలది మరి ఆ కొండలు దొల్చేసేటప్పుడు ఆ గ్రావెల్ గాని ఆ స్టోన్స్ గాని ఏమయ్యాయి అది ప్రభుత్వానికి చెందిన ఆస్తిది మరి మైన్స్ అండ్ జియాలజీ అసిస్టెంట్ డైరెక్టర్ ఇక్కడ ఏమైనా గాడిదలు కాస్తున్నాడు ఆయన గ్రావెల్ ఇంత మూవ్మెంట్ అయ్యి స్టోన్స్ ఇంత మూవ్మెంట్ అయితే అంటే వాళ్ళు కూడా ఈ అమర్నాథ్ ప్రలోభాలకి లోబడిపోయారనేది అర్థమవుతుంది అలాగే ఉన్న సర్వే నంబర్ 108 లో 240 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయినట్లు కట్ చూపిస్తున్నారు అంటే ఇక్కడ మాకు ఇంకా తెలిసింది ఏమిటి అని అంటే అసైన్మెంట్ ల్యాండ్ వాళ్ళ రైతులకి తెలియకుండా దోచుకోవడం వాళ్ళ అకౌంట్ లో ఎంతో కొంత వేయడం వాగులు గెడలు అసలు అవి మార్చడానికి వీలు లేదు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేక సందర్భాల్లో జడ్జిమెంట్ ఇచ్చే గెడ్డలు వాగులు మార్చడానికి వీలు లేదు అది ప్రకృతి సంపద అని చెప్పేసి అంటే వాటిని కూడా లక్ష్య పెట్టకుండా వీళ్ళకి అవినీతికి అడ్డు అదుపు లేకుండా వీళ్ళు చేయడం మొదలు పెడుతున్నారు సో ఈ రకంగా సాక్షాత్తు రాష్ట్ర మంత్రే చేస్తుంటే ఇంకా ఏమిటి రక్షించాలి ప్రభుత్వ ఆస్తులు రక్షించవలసిన బాధ్యత అయింది మళ్ళీ వెరసి ఏమని వాగుతాడంటే రాసి ఇచ్చేస్తాను తెల్లవారు లేచి నుంచి పవన్ కళ్యాణ్ మీద అవాకులు చెవాకులు పేలడంతోనే కాలక్షేపం చేస్తున్నాడు ఈ మంత్రి అమర్నాథ్ కాబట్టి ఈ రోజు మేము పరిశీలన చేసిన అంశాలన్నింటినీ కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక రిపోర్ట్ రూపంలో నివేదిస్తాం భవిష్యత్తులో ప్రతి గవర్నమెంట్ ల్యాండ్ ఇంచి ల్యాండ్ కూడా వెనక్కి రప్పించే బాధ్యత మేము ఉమ్మడి జిల్లా జనసేన నాయకులు అందరము సమిష్టిగా జన సైనికులు వీరమహిళలందరూ తీసుకుంటాం ప్రత్యక్ష పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం ఈ ఇక్కడ గవర్నమెంట్ భూమి ఒక్క సెంటు కూడా అమర్నాథ్ ఇప్పుడే చెప్తున్నా మీడియా సమక్షంగా నీ అబ్బ జాగీరి కాదు గవర్నమెంట్ ఇది ప్రభుత్వం వారి సంపద ప్రజల సంపద ఇది దోచుకుంటే మేము చూస్తూ ఊరుకోం అన్ని పోరాటాలు చేసి దీన్ని కాపాడుకుంటామని చెప్పేసి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ దోపిడీదారుకి కూడా హెచ్చరిక జారీ చేస్తాం నువ్వు ఎవరికి మంత్రివి కొండలకి గుట్లు ఆక్రమణ చేయడానికి మంత్రివా లేదా పరిశ్రమలు లేదా ప్రజల సంక్షేమం చూడడానికి మంత్రివా నువ్వు నేనేదో పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు జనసేన పార్టీ ఆరోపిస్తుంది జనసేన పార్టీ శ్రేణులు అంటున్నాయి నేను ఆక్రమించానని అవసరమైతే నేను రాసి ఇచ్చేసాను చూపించానని ఇప్పుడు నువ్వు వచ్చావు ఇది ఖచ్చితంగా అందులోదే విశాఖపేట సర్వే నంబర్ 195/2 దాంట్లో ఉన్నాం కమ్ ఎక్కడున్నా సరే నీ దమ్ముంటే ఇప్పుడే జెండాలు పాతి వెళ్తాం నువ్వు దానికని ఒప్పుకో లేదంటే మంత్రిగా బాధ్యత తీసుకుని ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ బోర్డులు పెట్టించు అది నిజాయితీ అంటే నిజాయితీ లేని మాటలు మాట్లాడితే ప్రజలు చూస్తూ ఊరుకోరు జనసేన పార్టీ ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా అసలు ఊరుకోదు నీ నిజ స్వరూపం బయట పెట్టే వరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆదేశం మేరకు జనసేన పార్టీ ఉమ్మడిగా పోరాడుతుంది ఖచ్చితంగా ప్రజల సంపదని వెలికి తీసుకుంటాం ప్రభుత్వానికి ఒక గజం కూడా నువ్వు ఆక్రమిస్తే ఒప్పుకుండే పరిస్థితి లేకుండా నువ్వు ఏదైతే కలగాస్తున్నావో అది వింటేజ్ మౌంట్ వ్యాలీ అని పేరు మీద ఇప్పటికే సగం అమ్మినట్లు పోగట అమ్మినోళ్ళు కొన్నోళ్ళు ఇద్దరు కూడా దొంగలే అమ్మినోళ్ళు కొన్నోళ్ళు ఇద్దరు కూడా బయట పెట్టిస్తాం రాబోయే అధికారం జనసేన పార్టీది.